మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేస్ క్లోజ్ అయిపోయింది. पొట్టుపెసర్ల శనగపప్పు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వెల్లుల్లి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఆవాలు జీలకర్ర పొడి పసుపు కారం ఎండుమిర్చి బటర్ జీలకర్ర గరం మసాలా కస్తూరి మేతి సైంధవ లవణం ధనియాల పొడి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూద్దాం సో మనం స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక pan తీసేసుకుందాం సో ఇప్పుడు బటర్ బటర్ వేసుకుందాం ఒక స్పూన్ సో మనము ఒక స్పూన్ బటర్ తీసుకున్నాం అన్నమాట అంటే వెన్న మన ఇంట్లో తయారు చేసుకునే వెన్న అయితే మరింత మంచిది సో వెన్న అప్రపుడు తీసుకోవాలి మంచిది అని అంటే రెగ్యులర్ గా కాకుండా అప్రపుడు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకునే మంచిది అంటారు కదా ఓకే అందుకనే మనం మన డైట్ లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము సాధారణంగా ఈ రెసిపీ చేసుకునేది చాలా తక్కువ ఇలాగా పెసర పప్పుని యూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇలా పొట్టు పెసర్లు అనేది వాడకం కూడా చాలా తక్కువే కదా అసలు పొట్టు పెసర్లలో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది చాలా లఘుగా ఉంటుంది అంటే ఈజీగా డైజెషన్ గా ఉంటుంది లఘు అంటే ఆయుర్వేద శాస్త్రంలో చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది అన్నమాట సో అందుకనే దీన్ని ముద్గ అని పేరు ఉంది సంస్కృత నేమ్ ముద్గ అంటారు సో ఈ ముద్గ అనేది మనకి ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు మనం బలహీనంగా ఉన్నప్పుడు దీన్ని సూప్ లాగా చేసుకొని కానీ అంటే ఓన్లీ పెసర్లనే సూప్ లాగా చేసుకొని కానీ లేకపోతే పెసరతో కూడినటువంటి కిచడీ లాంటిది కానీ తీసుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది ఓకే సో సూపర్ కదా తెలుసుకుందాం ఇంకా తెలుసుకుందాం మనం విషయాలు ఈ లోపల ఇక్కడైతే వెన్న కరిగిపోయింది కాబట్టి దీంట్లో మనము ఇంగ్రీడియన్స్ వేసుకున్నాము ఒక తర్వాత ఒకటి నేను ఫస్ట్ అయితే గరక వెల్లుల్లి ముక్కలు వేసేసుకున్నాను వెల్లుల్లి ఒక హాఫ్ కప్ ఉన్నాయి అన్నమాట ఆ వెల్లుల్లి ముక్కలు వేసేసుకుందాము కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించుకోవాలన్నమాట అది కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అలాగే పచ్చిమిర్చిలు ఒక స్పూన్ స్పూన్ సరిపోతుందా పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంకొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనం బటర్ వేసుకున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఓకే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏం వేసుకోవాలి మ్యామ్ టమాటా ముక్కలు వేసేసుకున్నాం ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ రెండు ఒక టమాటో అన్నమాట ఒక పండు టమాటా తీసుకున్నాం ఇక్కడ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయినా కరివేపాకు మనం చివరిలో పోపులో కూడా వేసుకుంటాము కాబట్టి ఇప్పుడు మనము కరివేపాకుని వేసుకుంటున్నాం ఇప్పుడు పెసలు వేసేనా నానబెట్టినటువంటి పొట్టు పెసలు రెండు గంటలు పొట్టు పెసలు అలాగే మనం ఇక్కడ శనగపప్పు రెండు గంటలు నానబెట్టుకున్నాం సపరేట్ సపరేట్ గా ఇక్కడ ఏంటంటే శనగపప్పుకి డబుల్ క్వాంటిటీస్ లో పొట్టు పెసలు తీసుకోవడం జరిగింది అంటే ఒక కప్పు శనగపప్పు అయితే గనక రెండు కప్పులు పొట్టు పెసలు తీసుకుంటున్నాం సో ఇది మొత్తం కూడా వేసేద్దాము వేసేద్దాం అలాగే నానబెట్టిన శనగపప్పు ఇది కూడా వేసేసుకుందాం అన్నీ వేసుకొని కొద్దిగా కలుపుకుందాం మ్యామ్ ఇది ఉడకడానికి ఏమైనా నీళ్లు పోసుకుందామా కొద్దిగా కొంచెమే పోసుకుందాం ఎందుకంటే దాంట్లో మన టమాటాలలో దీనిలో ఉన్నటువంటి నీళ్ళు సరిపోతాయి ఓకే సో ఇక్కడ మనకి చూద్దామా మ్యామ్ ఒకసారి మంచిగా ఉడుకుతుందో లేదో yes చక్కగా ఉడుకుతుంది సూపర్ గా అంటే ఒక 50% అయితే మనకి కుక్ అయిపోయింది తొందరగా ఉడికిపోతుంది ఎందుకు అని అంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ 1-3 గంటలు సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వేసుకుందామా ఓకే ఏమేద్దాం ముందుగా ఉప్పు సైంధవ లవణం వేసేద్దాం తగినంతగా తగినంత సైంధవ లవణం ఒక హాఫ్ స్పూన్ అలాగే జీరా పౌడర్ జీరా పౌడర్ మొత్తం వేసేనా హాఫ్ స్పూన్ సరిపోతుంది హాఫ్ స్పూన్ ఓకే ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అలాగే ధనియాల పొడి ధనియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్
గరం మసాలా లాస్ట్ లో ఇదే ఇప్పుడు వేసేయండి ఇప్పుడు వేసేద్దాం ఇప్పుడు వేసేయనా ఇది హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఓకే ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము అలాగే కసూరి మెతి వేయనా వేసేసేయండి మొత్తం కప్పు వేసేయనా మొత్తం కప్పు వేసేయ్ మనకి ఇక్కడ ఒక చిన్న కప్పులో తీసుకున్నాం అన్నమాట కస్తూరి మెతి మరి దాని కూడా వేసేసుకుందాము వేసి మరొకసారి కలిపేసుకొని సో కసూరి మెతి ఇవన్నీ వేసి కలుపుకున్నాం కాబట్టి కారం కూడా వేసేసుకుందాము ఒక స్పూన్ వేసుకోండి యా కారము ఒక స్పూన్ వేసుకున్నామండి కారము ఇది కూడా కలిపేసుకొని మనం నీళ్ళు కూడా ఇంకొంచెం అవసరం పడతాయి కదా మనకి పప్పు అనేది మెత్తగా అయిపోవాలన్నమాట ప్రాసెసింగ్ అన్ని నీళ్ళు పోసుకొని పప్పు మెత్తగా అయిపోయేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందాము ఉడికించుకుందాం సో మేము ఇప్పుడు చెప్పండి మేము అసలు మనం పొట్టు పెసర పప్పు అంటే పొట్టు పెసలు తీసుకున్నాము అలాగే నానబెట్టిన శనగలు తీసుకున్నాము ఈ రెండింటి వల్ల ఉపయోగాలు ఏంటి ఈ రెండు కలిపి చేయడము ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయడం వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది మనకి ఏదైనా ధాన్యాలు అంటే తీసుకున్నప్పుడు ఇట్లా శనగపప్పు కానీ మినపప్పు కానీ పెసరపప్పు కానీ మొత్తం పొట్టుతో ఉన్నట్టు తీసుకున్నట్లయితే ఆ పొట్టులో మనకి డైజెషన్కి రిలేటెడ్ అయిన చాలా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి అంటే మన గ్లాండ్స్ అన్నింటినీ కూడా సింథసైజ్ చేసి యాక్టివేట్ చేస్తుంది ఎంజైమ్స్ అన్ని కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి ఇవన్నీ కూడా మన జీర్ణక్రియ ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్ సో అంటే జీర్ణ వ్యవస్థని సక్రమంగా పనిచేసేలా చేస్తాయి కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి గ్యాస్ రావటం జరుగుతుంది ఏం చేయాలంటారు అందుకనే దీన్ని లిమిటెడ్ గా తీసుకుంటే దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు కానీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇది వాతను అధికంగా ఇంక్రీజ్ చేసేసి దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తాయి సో అందుకనే ఈ పెసరపప్పు కానీ లేకపోతే శనగపప్పు కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి క్వాంటిటీ కూడా ఎప్పుడైనా కరెక్ట్ గా తినాలన్నమాట ఒక కప్పు మోతాదు కంటే అధికంగా తీసుకున్నట్లయితే మోషన్స్ కూడా అవుతుంటాయి ఎందుకంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఎక్కువగా అయిపోయి మోషన్స్ అవుతుంటాయి సో మనం ఉడికించుకోవాలి అని చెప్పాం కదా మరి ఆ పప్పులు ఉడికాయా లేదా చూసేద్దాం సో మ్యామ్ చూసి చెప్పండి యా చేసేద్దాం చూస్తుంటే ఉడికినట్టు అనిపిస్తున్నాయి యా చక్కగా ఉడికి పర్ఫెక్ట్ కదా యా ఉడికిపోయినాయి మనకి కరెక్ట్ అంటే మరి మెత్తగా అయిపోకూడదు అలానే ఉడకకుండా ఉండకూడదు ఉడకాలన్నమాట పర్ఫెక్ట్గా మనకి ఉడికింది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో మనకి ఏంటంటే తగినంత నిమ్మరసం అనమాట ఇంకొక చెక్క కూడా పిండేసుకుందాము ఎస్ నిమ్మరసము అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా మొత్తం వేసేస్తాము మనకు ఒక హాఫ్ కప్ అన్నమాట కొత్తిమీర ఉంది కదా ఆ కప్పు కూడా వేసేసుకొని కలిపేసుకున్నట్లయితే మనకి ఆ నిమ్మరసం కూడా మొత్తానికి మంచిగా పడుతుంది అనమాట ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఓకే ఇక్కడతో ప్రాసెస్ అయిపోయింది అని మాత్రం అనుకోకూడదు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉందన్నమాట అలా బౌల్లో వేసుకున్న తర్వాత దానికి మరింత బ్యూటిఫుల్గా కనిపించాలి అంటే మనం దానిపైన గ్యారంటీగా గార్నిష్ చేయాలి అదే తాలింపు ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాము పాన్ పెట్టేసుకొని దాంట్లో మనము బటర్ కూడా వేసుకుంటాము వెన్న ఒక స్పూన్ వెన్న వేసేసుకుంటున్నాము అది కొద్దిగా కరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకుందాము ఎందుకు తాలింపు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది అట్ ద సేమ్ టైం మనం కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తాలింపు మొత్తం మిక్స్ చేసి మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా మరింత బాగుంటుంది ముందుగా ఆవాలు ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను అలాగే జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కరివేపాకు కరివేపాకు పసుపు కూడా వేసాను పసుపు పావు స్పూన్ వేసుకోవచ్చు నేను ఇక్కడ పావు స్పూన్ వేసాను అన్నమాట అలాగే ఒక రెండు ఎండుమిర్చీలు ఇవి కొద్దిగా మనము వేగించుకుందాము చూసారు కదా ఆవాలు చిటపట్లాడడం స్టార్ట్ అయింది ఇలాగ ఆవాలు చిటపట్లాడిన తర్వాతే మనము వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పొట్టు పెసర్ల కూర రెడీగా ఉంది చూసారు కదా
పొట్టపెసల కూర చూడడానికి బ్యూటిఫుల్ గా పోపేసిందా దానికి మరింత కలర్ యాడ్ అయ్యిందన్నమాట బ్యూటీ యాడ్ అయ్యిందని చెప్పి చెప్పచ్చు పొట్టపెసల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానపెట్టిన పొట్టపెసలు నానపెట్టిన శనగపప్పు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వెల్లుల్లి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఆవాలు జీలకర్ర పొడి పసుపు కారం ఎండుమిర్చి బటర్ జీలకర్ర గరం మసాలా కస్తూరి మేతి సైంధవ లవణం ధనియాల పొడి పొట్టపెసల కూర తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక చెంచా బటర్ వేసి వేడి చేసుకోవాలి బటర్ వేడయ్యాక అర చెంచా వెల్లుల్లి ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక చెంచా పచ్చిమిర్చి అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేగించుకోవాలి తర్వాత అరకప్పు టమాటా ముక్కలు కరివేపాకు రెండు కప్పులు ముందుగా నానపెట్టిన పెసరపప్పు ఒక కప్పు ముందుగా నానపెట్టుకున్న శనగపప్పు వేసి కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి మిశ్రమం ఉడికాక అర చెంచా సైంధవ లవణం అర చెంచా జీలకర్ర పొడి అర చెంచా గరం మసాలా అర చెంచా ధనియాల పొడి ఒక కప్పు కస్తూరి మేతి ఒక చెంచా కారం వేసి కలిపి మరికొన్ని నీళ్లు పోసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని ఇప్పుడు నిమ్మరసము కొత్తిమీరను కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక చెంచా బటర్ వేసి బటర్ కరిగాక ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర కరివేపాకు కొద్దిగా పసుపు ఎండుమిర్చిని కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ముందుగా బౌల్లోకి తీసుకున్న పెసర్ల మిశ్రమం మీద వేసుకుంటే డైజెషన్కి ఎంతో ఉపయోగకరమైన అలాగే ఎముకలకు బలాన్ని తక్షణ శక్తిని అందించే పొట్టు పెసర్ల కూర రెడీ Main building. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోవాలి క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్